हेलो फ्रेंड्स हाय इंदिकी नमस्ते वेलकम बैक टू अवर चैनल कोनसीम अंदालु बाय देवी फ्रेंड्स मुंदुगा अंदर की संक्रांति शुभाकांक्षलु संक्रांति की मेमेला एंजॉय चेसामने वीडियो लो मीर कुडा चूसेयंडी इकड़ा अन्निया अलाने मा पिल्ललिद्दरु नेनु मेमंदरं कुडा भोगि मंटलो पिडकलु वेयडानिकनेसि वच्चेसामंडी अयिते एर्ली मार्निंगे वेद्दामनेसि अनुकुन्नानु कानी मा सिस्टर वस्तानु अन्नदनि तन कोसम वेट चेसि चेसि इंका तन रावडं लेदु अलाने इंका भोगि मंट कुडा चाला इदैपोतुंदि अनेसि इंका मेमु वेयडु अनेदि जरुगुतुंदि सो नेनु भोगि रोजु ई सारी तीसुकुन्नानु इला భోగిమంట చుట్టూరా కూడా మూడు సార్లు తిరిగి ఆ తర్వాత భోగిమంటలో పిడకలు అనేది వేస్తామండి అయితే మీరు కూడా భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి ఈ భోగిమంటలో పసుపు కుంకుమ అక్షింతలు వేసి అలానే సున్నుండు కూడా తీపి వేయాలి అనేసి మా నానమ్మ చెప్తూ ఉండేవారండి సో నానమ్మ చెప్పినట్టుగానే మేము ఇలా అన్ని వేసి ఆ తర్వాత భోగిమంటలో పిడకలు అనేది వేస్తాము మా చిన్నతనంలో అయితే ఆవు పేడ ఎక్కడ ఉంటుందో తెచ్చి మేమే స్వయంగా పిడకలు వేసి దండగుచ్చుకొని అందరికంటే పెద్ద దండ వేయాలి అనే ఉత్సాహంతో వేసేవాళ్ళమండి సో ఇప్పుడు పిల్లలకి ఇంకా అదేం ఉండట్లేదు కదా సో అమ్మ ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచిందన్నమాట ఇలా భోగి పిడకలు అనేవి తయారు చేసింది ఆ తర్వాత పిల్లలతో కూడా ఇలా నేను పసుపు కుంకుమ వేయించి పిడకలు వేయించాను ఈ భోగిమంట అనేది ఫోర్ రోడ్ జంక్షన్ ఉంటుందండి మా ఇంటి దగ్గర ఆ నాలుగు రోడ్లకి మధ్యలో రామాలయం ఎదురుగుండగా వేస్తారు ఆ నాలుగు రోడ్లకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికే వచ్చి భోగిమంట వేస్తారన్నమాట ఆ మంటలోనే పిడకలు వేస్తారు సో చాలామంది వస్తారండి చాలా హ్యాపీగా ఈ భోగి అనేది మేము జరుపుకుంటాము గుడి ఎదురుగా ఉంటుంది కాబట్టి ఇలా భోగి పిడకలు వేసిన వెంటనే గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి వెళ్తామన్నమాట భోగి పిడకలు వేసేంత వరకు కూడా ఏమీ తినము తర్వాత మా చెల్లి అలానే మా చిన్నాన్న వీళ్ళందరితో కలిపి ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాను సో అవి కూడా మీతో షేర్ చేస్తున్నాను చూసారా నా చేతులు నిండా గోరింటాకు సో ఈరోజు మేము గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాం హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా పండగకి మీ ఊరెళ్ళారా సో మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అమ్మ మా కోసం ఇలా గోరింటాకు రుబ్బి చక్కగా ఇచ్చింది సో ఈ విధంగా నేను డిజైన్ అనేది వేసుకున్నాను అన్నమాట అలానే తను మా చెల్లి తను కూడా ఇలా గోరింటాకు బయట కూర్చుని డిజైన్స్ వేసుకుంటున్నాం ఇంకా మా సిస్టర్స్ అందరూ కూడా వస్తారన్నమాట మేమందరం కూర్చుని నైట్ 12 వరకు చక్కగా మాట్లాడుకుంటూ ఈ గోరింటాకు పెట్టుకుంటూ ఈ డేని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో రేపొద్దున్న వ్లాగ్ ఏంటనేది మీకు నేను చూపిస్తాను మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారు మీరు కూడా ఇలా చక్కగా గోరింటాకు పెట్టుకున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మా అమ్మగారేమో కనకంబరాలు దండ కడుతూ ఉన్నారన్నమాట మెట్ల మీద కూర్చుని అలానే మా చెల్లి ఇలా అన్నం తింటూ గోరింటాకు పెట్టించుకుంటు సో భోగి రోజునాడు హరిదాస్ వచ్చారండి అలానే మా చెల్లి వాళ్ళ పాపకి భోగి పళ్ళు వేస్తున్నామన్నమాట సో శాన్వి తన పేరు శాన్వి ఒక ప్లేస్లో పర్టికులర్గా కూర్చోదండి తిరుగుతూనే ఉంటుంది సో తనకి ఇలా భోగి పళ్ళు మా ఇంట్లో ఎవరికి వేయలేదు సో చెల్లి వాళ్ళ పాపకి వేసిందన్నమాట ఇలా ఫ్లోర్ మీద బెడ్షీట్ వేసి తనని కూర్చోబెట్టి వేస్తూ ఉన్నాం తను లేచి తిరుగుతూ ఉందండి భోగి పళ్ళు ఫ్లవర్స్ అలానే చిల్లరీ రూపాయలు కూడా వేసి భోగి పళ్ళు అనేది వేసాము సో ఇక్కడ అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి చక్కగా కాసేపు పాపని హ్యాపీగా దీవిస్తూ భోగి పళ్ళు వేసుకుని కాసేపు అలా ఎంజాయ్ చేశాము సో ఆ వీడియో క్లిప్పింగే ఇక్కడ నేను మీతో చూపిస్తున్నా అన్నమాట ఈ వెనకాల ఉన్నదంతా మా పెద్దమ్మలు చిన్నమ్మలు మా అక్క చెల్లెలు అందరమునండి సంక్రాంతి వచ్చిందంటేనే సందడి కదండి అందులోకి సంక్రాంతికి ఇంటి ఆడపడుచులందరూ కూడా ఇంటికి వస్తుంటారు కదా సో చాలా సందడిగా ఉంటుంది ఇక్కడ మా పెద్దనాన్నలు చిన్నాన్నలు పెద్దమ్మలు చిన్నమ్మలు అలానే మా అక్కలు మా చెల్లెళ్ళు అందరం చాలా బాగా ఎంజాయ్ చేసామండి సంక్రాంతికి సో ఇక్కడ భోగిపళ్ళు అనేది అందరూ వేస్తున్నారన్నమాట ఇలా చక్కగా శాన్వికి ఈ భోగిపళ్ళు ఫంక్షన్ అయితే జరిగింది అది పడే ప్రతి రేగు పన్నును తీసుకుని నోట్లో పెట్టుకుంటుందండి ఆ గింజలు
ఎక్కడ మింగేస్తుందన్న భయంతో దాన్ని చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇలా తలపైన పడితే అది దానికి పెయిన్ వస్తుందేమో అని అనిపించి ఇలా పెట్టామన్నమాట. పెట్టి వేసిన అది వేయించుకోవట్లేదు, సో ఇంకా నార్మల్గా తలపైనే వేస్తారన్నమాట. ఇలా ఎంజాయ్ చేసామండి. సంక్రాంతి వచ్చిందంటే పల్లెటూర్లకే ఎక్కువ హడావిడి, మన సిటీస్ అన్నీ కూడా ఖాళీ అయిపోయి పల్లెటూర్లు అనేది చాలా కలకలలాడుతూ ఉంటాయండి. అలానే ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేమైతే ఈ సంక్రాంతిని చాలా 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 బాగా ఎంజాయ్ చేశాము, మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ భోగిపళ్ళు ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. సో మాకు అమ్మాయి లేదు కదండి, జితేష్కి పావన్కి అమ్మాయి అంటే చాలా ఇష్టం. సో శాండ్విచ్ ఎల్ అవుతుంది కదా, సో వీళ్ళు కూడా వెళ్ళి భోగిపళ్ళు వేసి అక్షింతలు కూడా వేసేసారండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా. మన ఛానల్ నేమ్ కొనసీమ అందాలు బై దేవి. నేను సంక్రాంతికి మా అమ్మగారి వాళ్ళ ఇంటికి వచ్చానండి. రాజోలు, రాజోల దగ్గర కాటన్ పార్క్ అనేది చాలా అందంగా ఉంటుంది. ఇలా పచ్చని మొక్కలతో చల్లని గాలి, గలగల పారే గోదావరి, అలానే చూడడానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. న్యాచురల్గా వచ్చే అందం కదండి. సో కోనసీమ కనుక వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఈ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఈ ఆనందాన్ని మీరు కూడా ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. అలానే పిల్లలు లాంటి వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. సో రాజులు వస్తే తప్పకుండా కాటన్ పార్క్కి వచ్చి మీరు కూడా ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ నేమ్ కొనసీమ అందాలుబాయ్ దేవి, నా పేరు దేవి. మన ఛానల్ ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో భోగి అయిపోయిన తర్వాత కాటన్ పార్క్ వచ్చామండి. అక్కడ వ్యూ బాగుందనేసి నేను వీడియో తీశాను. రాజుల్లో కాటన్ పార్క్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇలా గోదావరి ఉంటుంది, గోదావరి పక్కనే పార్క్ పెట్టారనమాట. చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఈ విధంగా సెట్ చేశారండి. ఇలా బ్రిడ్జ్ పెట్టి పెట్టారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. గోదావరి వాటరే దీంట్లోకి వస్తుందన్నమాట. సో ఇక్కడ కాసేపు సరదాగా వీడియో అనేది తీసుకున్నాము. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది చూపిస్తానండి. నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేవి తీసుకున్నాను, వాటిని ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా సిస్టర్స్ అందరితో కలిపి ఇలా ఈ పార్క్కి వెళ్ళాను. మీరు ఎప్పుడైనా రాజోల్ కనుక వెళ్తే తప్పకుండా ఈ పార్క్కి వెళ్ళి చూసిరండి, చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఉన్నాయండి. సో ఇలా పిల్లలు జారుడు వల్ల అయితే జారుతూ ఉన్నారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. రాజోలు వెళ్తే చాలండి, ఇలా చెల్లి వాళ్ళతో కలిపి తిరుగుతూనే ఉంటాము. చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎక్కడికైనా ఇంకా మన ప్లేస్లో మనం ఉన్నప్పుడు పనులతోనే సరిపోతుంది. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళతో చక్కగా ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ మా అన్నయ్య, అలానే తను మా చెల్లి స్వీటీ అండి. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేవి తీసుకున్నాం. వ్యూ పాయింట్ అనేది చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారన్నమాట. సో జితేష్ ఏదో చెప్తున్నాడు, చూసారా మీరు చూసినట్లయితే గోదావరి ఫ్రంట్ అంతా ఉంటుంది. ఈ వీడియో సిస్టర్ వాళ్ళని తీయమన్నానండి. సో కొంచెం క్లమ్జీ చేసేసారన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వ్యూ అనేది.
పిల్లలు ఆడుకోవడానికి చాలా ఐటమ్స్ ఉంటాయండి. చక్కగా పిల్లలు బాగా ఆడుకోవచ్చు. ఇక్కడ ఇలా పార్క్ వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ఇది నేను చింటూ ఇలా వాటర్ ఫాల్స్ అనేది పెట్టారు. అందరూ కూడా ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. సో తినేరు చింటూ సినిమా సిస్టర్ అన్నమాట. హాయ్ చింటూ. చూపిస్తాను వీళ్ళందరూ అలా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు కదా మా రాజల్ పార్క్ ఎంత అందంగా ఉందో. ఇదిగో దా చెప్పు, ఇదిగో దాదా చింటుదా ఇలానే ఇదిగోరా పెచ్చమ. ఎంతవరకు ఎక్కింది ఒక గుర్రం ఇంకో గుర్రం ఎక్కింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఇలా సీరియల్ లైటింగ్తో ఎంత బ్యూటిఫుల్గా లైటింగ్ పెట్టారో. సో ఇలా సైకిల్ పెట్టారు. పార్క్ నుంచి వచ్చేసిన తర్వాత రోజండి ఇక్కడ మేమందరం కూడా రీల్స్ అనేది చేస్తున్నాం అన్నమాట. మా సిస్టర్స్తో కలిపి ఇలా డ్యాన్స్ చేస్తూ రీల్స్ ట్రై చేసాము. సో రీల్స్ చేసుకున్న తర్వాత వీడియో అనేది స్కిప్ అయిపోయింది అండి. ఇక్కడ మేమందరం కూడా కలిపి సంక్రాంతి భోజనాలు అనేది పెట్టుకున్నాము. మా ఆడబొడుచులు అందరూ వచ్చారు, అయితే ఇక్కడ వీడియో అనేది మిస్ అయింది. సో ఫ్రెండ్స్ భోజనాలు అయిన తర్వాత మేమందరం కూడా మూవీకి వెళ్ళామండి. వాల్తేరు వీరయ్య మూవీ టికెట్స్ కోసం సంక్రాంతి నుంచి ట్రై చేస్తున్నాం, మాకు అసలు దొరకలేదన్నమాట. అయితే లాస్ట్ డే దొరికింది, అది కూడా సెకండ్ షో. మేమందరం ఫ్యామిలీ అంతా వెళ్ళామండి. మా చిన్నానమ్మ కుకింగ్లో స్పెషలిస్ట్ అండి, తను ఏ పని చేసినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వెనకాల మా చిన్నమ్మ అన్నమాట, తిను మా మమ్మీ. సో ఇక్కడ అందరితో ఫొటోస్ తీసుకున్నా తిను మా చిన్నాన్న. సో మా అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి అండి. చిన్నప్పుడు వీడికి నేను చదువు చెప్పాను, అస్సలు చదివేవాడు కాదు, ఇప్పుడు అలాంటిది హీరో అయిపోయాడు. సో తిను మా ఇంకొక చిన్నాన్న, తిను మా చిన్నమ్మ అన్నమాట. అలానే మా పెన్నన్ గారి అబ్బాయి మా అన్నయ్య, తిను ఒక అత్తయ్య అన్నమాట పక్కనున్నది. వీళ్ళందరితో మెమొరబుల్గా ఉంటుందనేసి ఇలా తీసుకున్నాను. సో మా ఇంట్లో పేర్లన్నీ డిఫరెంట్గా ఉంటాయండి. తిను మా చెల్లి. సో దీన్ని మీకు తెలుసు, చాలా వీడియోస్లో కనిపించింది సిరి, అలానే స్వీటీ, ఇంకా చింటూ. సో మధ్యలో మా డాడీ కూడా వచ్చారన్నమాట. ఇలా మేమందరం కలిపి వీడియో తీసుకున్నాము. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ సంవత్సరం సంక్రాంతి ఈ విధంగా ఎంజాయ్ చేశాము. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంచెం క్లమ్సీ క్లమ్సీగా మా ఒరిజినల్ వాయిస్ కూడా ఇచ్చానండి, మేము ఎలా ఎంజాయ్ చేస్తాము అనేది మీతో షేర్ చేసుకున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చాలా వీడియోస్ అనేవి మిస్ అయ్యాయండి, అయితే అక్కడక్కడ తీసుకున్న ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి.